కరోనా వ్యాప్తి చెందకుండా 144 సెక్షన్ను కఠినంతరం చేశామన్నారు ఏసీపీ స్వరూపారాణి. రాజకీయ నాయకులు నిర్వహించే కార్యక్రమాల్లో 10 మందికి మించి ఉండకూడదని ఆమె హెచ్చరించారు. పేదలకు సహాయార్థంగా పంపిణీలపై కూడా దృష్టి పెట్టామన్నారు. ఇక నుంచి పంపిణీ కార్యక్రమాలు పరిధి లోబడే జరుగుతాయన్నారు ఆమె. అందరికీ విజ్ఞప్తి అండి, ఈ రోజు నుండి ఆంక్షలు చాలా కఠినతరంగా అమలు చేస్తున్నాము. ప్రభుత్వం మనకిచ్చిన విజ్ఞప్తి మేరకు ఏంటంటే ఎవరు కూడా, అనేక మంది దాతలు ముందుకొస్తున్నారు, అవి పంచుతాము లేదా ఫుడ్ పంచుతాము, ఇతర వస్తువులు కిరాణా వస్తువులు పంచుతామని చాలా మంది ముందుకొచ్చి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయి పనిచేస్తున్నారు. దానివల్ల చాలా ప్రమాదకరం. కరోనా వైరస్ వాళ్ళకి రావచ్చు లేదా వాళ్ళ ద్వారా ప్రజలకి రావచ్చు. చాలా మంది పాపం ఆతృతతో అవి తీసుకోవాలని కూడా ఒకరి మీద ఒకరు పడి గుంపులుగా కూడా తీసుకుంటున్నారు. ఇలాంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదండి. ఎవరు కూడా స్వచ్ఛందంగా పంచడానికి లేదు. ఎవరన్నా పంచాలి అనుకుంటే వచ్చి పోలీసులకి లేదా రెవెన్యూ ఎంఆర్ఓ గారికి కానీ ఇన్ఫార్మ్ చేయాలి. మా దగ్గర ఇంత ఇది ఉంది, సామాను వస్తువులు ఉన్నాయి, ఇవి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి ఆ ఏరియా ఏంటో వాళ్ళు ముందుగానే గుర్తించాలి. ఆ ఏరియాలో ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ లిస్టుతో సహా మనకి సంప్రదించాలి. అప్పుడు మేము వాలంటీర్లను పెట్టి వాళ్ళ ఇంటింటికి కూడా డోర్ టు డోర్ డెలివరీ ఇప్పిస్తాము. అలాగే వాళ్ళు తీసుకున్నట్టుగా కూడా రసీదులు మళ్ళీ తిరిగి వేళకి అందజేస్తాము. సో ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళు గమనించాలి. దయచేసి మీరు వెళ్ళి ఎవరికి ఇవ్వద్దు. అలాగే పొలిటికల్ పీపుల్ అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దండి ఇందులోను. ఎక్కడ కూడా పంచే విషయంలో కూడా ఎవరైతే దాత ఉంటాడో అతను మాత్రం ఇవ్వాలి అంతేగాని దాని పక్కన ఏ పార్టీ వాళ్ళు కూడా ఉండడానికి వీల్లేదు. అలాగే ఆ పంచే వాళ్ళు కూడా ఒక్కరు మాత్రమే ఉండాలి. ఇద్దరికి మించి వాళ్ళు పంచడా ఇవ్వడానికి లేదా ఈ సామాన్ ఇవ్వడానికి వెళ్ళినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాం. 144 సెక్షన్ కంటిన్యూ అవుతుందండి. ఇది మళ్ళీ మనకి ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఈ నెల 30th వరకు.